ఈశ్వరతత్వము అనేది ఏంటంటే అంతటా వ్యాపించి ఉంటాడు, అణువుగా ఉంటాడు. ఇది ఈశ్వరానికి గొప్ప విషయం. ఒకసారి బ్రహ్మ విష్ణు వారిద్దరికీ నేను గొప్ప అంటే నేను గొప్పవాడిని, నేను కూడా గొప్పవాడిని అనే ఒక ఆలోచన వస్తుంది. అలా ఆలోచన వచ్చినప్పుడు అనుకోకుండా వారి మధ్యలో ఒక పెద్ద చైతన్యంగా ఆవిర్భవించి ఒక శివలింగం ఆవిర్భవించింది. ఇలా ఒక ఇలా పెద్ద శక్తితో అది ఎంతవరకు ఉందో ఆ శక్తి వారికి కనపడడం లేదు, ఎంత కింది భాగానికి వ్యాపించిందో కనపడడం లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రయాణించాడు, కింది విష్ణుదేవుడు కూడా ప్రయాణించాడు ఒక భాగానికి, బ్రహ్మ ఒక దానికి ప్రయాణించాడు, ఎవరు ముందు చూసొద్దామని. ఎంత ప్రయత్నం చేసినా దాన్ని చూడలేదు. అంటే ఆ ఆదియోగి ఎంత అణువణువు వ్యాపించి ఉన్నాడు. అలా ప్రయాణించి ఎంత ప్రయాణించినప్పటికీ కూడా బ్రహ్మను దర్శించలేకపోయాడు. అనుకోకుండా పరమశివుడు పైనుంచి కొన్ని పువ్వులు పన్నాయి. ఆ పువ్వులని పన్నప్పుడు ఎంది ఇంత సువాసన వెదజల్లే పువ్వులు పడుతున్నాయి, ఈ పూలను మనం సహకారం అడుగుదామని చెప్పి పూలలారా బ్రహ్మ వారితో మాట్లాడుతూ, నేను ఈ ఆది అంతములను ఆది ఎక్కడుందో దాన్ని నేను చూశాను, ఆ పైనున్న భాగానికి నేను చేరానని చెప్పండి, నాకు సహకారం ఇవ్వండి అని బ్రహ్మ అడిగాడంట పుష్పాలను. సరే ఏదేమైనప్పటికీ ఆయన అలా అడిగినప్పుడు సరేనని ఒప్పుకున్నాయి. తర్వాత ఈశ్వరుడు కూడా ప్రయత్నం చేశాడు, ఆయన కూడా విఫలమయ్యాడు. కానీ బ్రహ్మ ఈశ్వరుడితో నేను దర్శించాను ఆదియోగిని అన్నాడట. అన్నప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఆయన బ్రహ్మ పాదాలకు నమస్కరించాడు. ఈశ్వరుడు ఎమ్మడే ప్రత్యక్షమై నువ్వు అబద్ధమాడావు అని చెప్పాడు. అప్పటి నుంచి ఏ పూలనైతే అబద్ధమాడాయో ఆ పూలని భగవంతునికి సమర్పించకూడదు, నువ్వు సువాసన వెదజల్లిన పువ్వులైనా భగవంతునికి పనికిరావు అన్నారట. ఆ పూలు ఏమిటి? ఆ పూలే మొగిలి రేకులు. మొగిలి పూలు అంటారు కదా, మొగిలి పూలు ఎంత వాసన వచ్చినా భగవంతునికి సమర్పించరు ఆ ఒక్కరోజు తప్ప.